నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరుకోగా మరో 5 ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీలైనంత మంది ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టి టార్గెట్నే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కింద స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరినీ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ లో విలీనమవుతుందని, మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 2 6 ఎమ్మెల్యేలు చేరుతారని, 15 బీఆర్ఎస్ ఎల్వి విలీనం తథ్యమని దానం అన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శనివారం నాడు శేలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపుడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే 1-2 రోజుల్లో గ్రేటర్లోని మరో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వీరితో కాంగ్రెస్ నేతలు చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. ఈ నెల 24 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ కు చెందిన మొత్తం 26 మంది కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, ఎవరూ పార్టీని వీడొద్దని ఆయన భరోసానిస్తున్నా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి.